మంగళ అమ్మా ఎనిమిది గంటలు ఇంటరాగేషన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన ఈడీ సౌత్ గ్రూపు వంద కోట్ల ముడుపులపై ఆరా అరుణ్ పిల్లైతో కలిసి విచారించిన అధికారులు చాలా ప్రశ్నలకు దాటవేత సమాధానాలు విచారణ తర్వాత హైదరాబాద్ కు కవిత ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశం ఈ నెల పదహారున మరోసారి హాజరు కావాలని ఆదేశించిన ఆఫీసర్లు ఇంకా అయిపోలేసే ఉదయం రెండు గంటల పాటు కవితను ఒంటరిగా ఈడీ ప్రశ్నించింది తమ కస్టడీలో ఉన్న ఆమె అనుచరుడు లిక్కర్ వ్యాపారి అరుణ్ పిల్లై కలిపి మధ్యాహ్నం తర్వాత విచారించినట్టు సమాచారం సింగిల్ గా కవిత ఇచ్చిన స్టేట్మెంట్స్ లోని ప్రశ్నలను పిల్లయి సమక్షంలో క్రాస్ ఎగ్జామిన్ చేసినట్టు తెలిసింది తాను కవిత బినామినంటూ పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్ ను ప్రస్తావించినట్టు సమాచారం ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి నాకేం తెలియదు నేను కుట్రదారాలని కాదు నేనే ఆధారాలు నేనే ఆధారాలు ధ్వంసం చేయలేదని బదులు ఇచ్చినట్టుగా సమాచారం అట నేను గుండ్రాల మీద ఫోన్లు పెట్టి గుద్దలేదు నజ్జి నజ్జీ చేయలేదు అది చితిక కొట్టలేదు అని చెప్పి చెప్పిందట చెప్పిందట ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు ఎనిమిది గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించింది శనివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల దాకా ప్రశ్నించింది సౌత్ గ్రూప్ లో పాత్ర గురించి వంద కోట్ల ముడుపుల గురించి ఆరా తీసింది అయితే చాలా ప్రశ్నలకు కవిత పొంతనలేని సమాధానాలు చెప్పారని దాటవేసే ధోరణి అవలంబించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది తాను చెప్పాలనుకున్న అంశాలకే కట్టుబడి సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి తనకేం తెలియదని చెప్పినట్టుగా తెలిసింది ఈ ఈ నేపథ్యంలో నెల మరోసారి హాజరు కావాలని కవితను ఈడీ ఆదేశించింది ప్రశ్నించిన ఐదుగురు సభ్యుల బృందం ఐదుగురు సభ్యులతో కూడిన ఇన్వెస్టిగేషన్ టీం కవితను విచారించింది ఇందులో ఒక జాయింట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ స్థాయి మహిళా అధికారి లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జోగిందర్ మరో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారంట పాల్గొన్నారు ఇందులో ఇక ఢిల్లీలోనే మంత్రుల మకాం కవిత ఈడీ విచారణ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఏడుగురు మంత్రులు కేటీఆర్ హరీష్ రావు మహమూద్ అలీ శ్రీనివాస్ గౌడ్ సత్యవతి రాథోడ్ సబితా ఇంద్రారెడ్డి ప్రశాంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు కేటీఆర్ హరీష్ రావు శుక్రవారం రాత్రి అస్థినికి చేరుకున్నారు తర్వాత తుగ్లక్ రోడ్ లోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో కేటీఆర్ హరీష్ రావు కవిత లీగల్ టీమ్ తో భేటీ అయ్యారు ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే తీసుకోవాల్సిన న్యాయపరమైన అంశాలపై సలహాలు తీసుకున్నారు శనివారం సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కవిత విచారణ వ్యవహారాలను మంత్రి కేటీఆర్ తెలుసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఉదయం కవిత ఇంటి నుంచి బయటకు వెళ్లిన క్షణం నుంచి కేటీఆర్ అప్డేట్స్ తెలుసుకున్నారు ఢిల్లీలో అందుబాటులో ఉన్న ఇతర మంత్రులు ఎంపీలు లీగల్ టీమ్ తో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించారు పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్ సలహాలు తీసుకుంటూ పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన ఆందోళనపై ఆయన దిశానిర్దేశం చేసినట్టు పార్టీ శ్రేణులు ఇప్పుడు కవిత సారదందా మీద జనం మీదకి వచ్చి ఎట్లా ఆందోళన చేయాలి మీరు సారమ్మనియరా మీరు తర్వాత అక్రమంగా ఇట్లా సంపాదించనియరా సంపాదించనియరా అనేది అయితే ఇక్కడ విషయం ఏంటంటే కల్వకుంట్ల కవితమ్మ ఈ కల్వకుంట్ల కవితమ్మ ఈ లిక్కర్ దంద ఈ వ్యవహారంలో సరే తల్లి నిన్నటి దాకా నిన్న మన కథ ఏంది నిన్న మన దుకా మొన్న మన దుకాణం ఏంది మహిళలకు రిజర్వేషన్ రిజర్వేషన్ ముప్పై మూడు శాతం ఎట్టి పరిస్థితిలో పోరాపనన్నావు కదా మరి రాత్రి హైదరాబాద్ ఎందుకు వచ్చినావు మలవైపు కూసోపోయినావు జంతర్మతో జంతర్మతార్లో కూసోకపోయినావు మళ్ళీ అని మహిళల దీక్ష టాపిక్ అయిపోయింది అయిగా అయిపోయింది ఆ టాపిక్ అయిపోయింది మళ్ళీ ఇటు వచ్చింది అన్నట్టు మహిళల దీక్ష లేదు రిజర్వేషన్ లేదు ఏం లేదు కేవలం కవిత తాను మీడియా అటెన్షన్ డ్రాప్ చేయడం కోసం ఆడినటువంటి డ్రామా అది ఇక ఎనిమిది గంటల పాటు ప్రశ్నించరు ప్రశ్నిస్తే ఏ ఒక్క మంత్రి అన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో సమస్యల కాడికి వస్తాడా ఈమె చేసిన సారదంద అండగా నిలబడడానికి పోయిండు ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే మనకు చెప్తాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ మెడల్ అంటాడు కదా కేసీఆర్ మెడల్ వంచాలే కేసీఆర్ దుర్మార్గంగా పరిపాలిస్తుండు సారా దందాలు చెప్పి చెప్తాడు కదా ఇగో ఈ ఎవరు చెప్పు రే ఈమెవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి గారు ఇగో వీళ్ళంతా టిఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఇద్దరు మంత్రులు ఎంపీ వీళ్ళందరికి ఆశ్రయం ఇచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఆడ ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చేమో ఇక్కడ మెడల్ వంచతా కేసీఆర్ తొడలు వస్తా అని చెప్పి డైలాగులు కోటేసుకొని పోవాలి అంత ఒకటి పోవాలని నడుచుకోపో మంచి ఇక ఇలా కథలు చూడరు ఎట్లున్నాయో రాజకీయాలు ఎట్లా జరుగుతున్నాయో ఒక టీం మాత్రం కేసీఆర్ ఉత్తరప్రదేశ్ నుంచి మంత్రాంగాన్ని నడిపిస్తా ఉన్నాడు యోగ్యా నిన్న సాయంత్రమే చెప్పినా కదా నిన్న సాయంత్రం చెప్పిన ఒక టీం నీటి దోలిండు ఆ టీం ఏమన్నా వర్కౌట్ చేస్తే కవిత సేపుగా గా వెళ్తుంది లేకపోతే అరెస్ట్ అవుతుంది అన్న విషయం చెప్పిన ఇది ఇది బిజెపి పార్టీకి మెడ మీద కత్తి లాంటిది ఇప్పుడు ఒక ఒక మాట అయితే చెప్పుకుని ప్రజలారా ఈడీ మిమ్మల్ని నిరాశపరిచిందా